హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సదా చంద్రబాబు సేవలో లాజిక్ అందని ఆర్కే కొత్త పలుకు చుట్టుముట్టిన చిక్కుల నడుమ చంద్రబాబు ఒంటరి వాడైనా సరే ఒకే ఒక్కడు తన వెంట ఉంటాడు పదండి సార్ నేను ఒక్కడినే చాలనా మన జెండా మోయడానికి అని భుజం మీద జేయి ధైర్యం చెప్పగల ఏకైక వ్యక్తి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ విషయంలో తన కమిట్మెంట్ను ఎవరూ క్వశ్చన్ చేయలేరు హనుమంతుడు గుండె చీల్చుకుంటే రాముడే కనిపించినట్లుగా రాధాకృష్ణ ఏం చీల్చుకున్నా చంద్రబాబే కనిపిస్తూ ఉంటాడు దాచుకునేది కూడా ఏమీ ఉండదు అక్షరమాక్షరము తన సేవకే అంకితం చేస్తాడు మెచ్చుకోవచ్చు ఈ రోజుల్లో అంత గురుభక్తి కృతజ్ఞతాభావం ఎందరుకున్నాయి చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాసుడు ప్లస్ లోకేష్ ఆంతరంగిక వ్యవహారాల మిత్రుడు రాజేష్ తదితరులపై ఐటీ సోదాలు జరిగాయి కదా ఐదు రోజులు సోదాలు జరిగితే అక్షరం రాయకుండా నిగ్రహించుకున్నాడు ఆర్కే ట్రంప్ ఇంట్లోనూ స్పై మొక్కులు ఉన్న ఆర్కేకు విజయవాడ హైదరాబాదులో జరిగే ఐటీ సోదాలు కనిపించలేదంటే నమ్మేస్తామా ఏం సరే ఐటీ వాళ్లే ఓ అధికారిక ప్రకటన ఇచ్చారు ఇంకేముంది ఆ వివరాల ఆధారంగా సైట్లు టీవీలు సోషల్ మీడియా చెలరేగిపోయి చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తాయి దురికాడ్రా బాబు అన్నట్లుగా చెలరేగిపోయాయి అయినా సరే ఓ నాలుగు వాక్యాలు కనిపించకుండా వచ్చేసి కోపాన్ని నియంత్రించుకున్నాడు ఆర్కే వైసీపీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చంద్రబాబును తిట్టిపోస్తున్నా లైట్ తీసుకున్నాడు కానీ తనకు ఏకంగా ఐటీ వాళ్ళపైనే పెచ్చ కోపం వచ్చింది ఓకే ఓకే తరువాత ఏం జరిగింది ఏంటి సార్ ఈ దాడులేంటి ఈ గొడవలేంటి మా బాబుపై బురద ఏంటి జాతి రత్నాలను మీరు పని ఎవరా పగ్గాలు వేసి వెనక్కి లాగుతారా ఆ ఆర్థిక ఉగ్రవాది జగన్కే సపోర్ట్ చేస్తారా అసలేం జరిగిందో చెప్పు బిడ్డ లేకపోతే వరుసగా వంద రోజులు మీ మీద సీరియల్ రాయం చేస్తా ఏమనుకున్నారు తమాషాలు చేస్తున్నారా ఏంది అబ్బే అబ్బే అంతా తోచి సార్ ఉత్తదే ఉత్తుతదే అమ్మతోడు మీకు అబద్ధం చెబుతానా మీడియాకు నోటు పంపించిన మా వాళ్లకు తలకాయలు లేవు అదేంటి మరి రెండు వేల కోట్లు దొరికాయట ఏంటేంటో రాసి పారేస్తున్నారు ఎవరెవరో ఏదేదో కూసేస్తున్నారు అసలేంటి చెబుతావా ఢిల్లీలో పెద్ద దగ్గరికి పిలిపించమంటావా ఊరుకోండి సార్ ఏమీ లేదని చెబుతున్నాను కదా వ్యాపారపరమైన ద్వేషాలు అసూయతో ఒకరిద్దరు ఫిర్యాదులు చేశారు మాకు పైనుంచి ఎంక్వైరీ అన్నారు మేము సోదాలు చేశాం అంతే ఇక ఏమీ ఉండదు ఫైల్డ్ కోల్డ్ స్టోరేజ్లో పడేస్తాం సార్ మీ మీద ఒట్టు శ్రీనివాస్ ఇంట్లో జస్ట్ రెండు పాయింట్ ఐదు లక్షలు దొరికాయి వాపస్ ఇచ్చేసాం అసలు రాజేష్ ఇంట్లో అది కూడా దొరకలేదు పాపం ఎలా ఏంటో మా డ్రైవరే బలవంతంగా వెయ్యి వాళ్ళ జేబుల్లో పెట్టి వచ్చాడు అసలు పత్రాలు లేవు ఆధారాలు లేవు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు గట్రా అంతా ఉత్తుదే ఫోన్ కట్ అయింది తర్వాత అనుకున్నాడు అసలు ఏమీ లేనప్పుడు అంతా తూచ్ అయినప్పుడు ఆ చంద్రబాబు పేరు స్ఫురించేలా ప్రముఖ వ్యక్తి అని అధికారిక నోట్లో ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చింది అని అడగాలి కదా అసలు అదే కదా అరే రే మరిచిపోయానే అనుకుని నాలుక ఖర్చుకుని ఇక తన వీకెండ్ కొత్త పలుకు రాయడానికి కూర్చున్నాడు